పిల్లలు అరుస్తున్నారు కొంచెం ప్లీజ్ ఏం అనుకోవద్దు హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు మనం బ్లౌజ్కి బుట్ట చేతులు ఎలా కట్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ తీయంగా మిగిలిన క్లాత్ అనమాట ఇది మనకి బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి మీటర్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ నేనేమో 80 సెంటీమీటర్లే తీసుకుని ఉన్నాను ఇంకా దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేశాను అనమాట ఇంకా బ్లౌజ్ కటింగ్ మొత్తం నేను చూపించట్లేదు ఆల్రెడీ పెట్టేసిన కదా వీడియోస్ మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందని నేను ముందు హ్యాండ్స్ వరకే చూపిస్తున్నాను సో మనం ఫస్ట్ ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము కింద యాజ్ యూజువల్ మనం మార్జిన్ అయితే వదులుకోవాలి కదా ఒక 1/2 ఇంచ్ అట్లాగా నేను మార్జిన్ వదులుతున్నాను అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ ఉన్నాయి 5 ఇంచెస్ ఉంటే ఒక 2 ఇంచెస్ మనం ఎక్కువ పెట్టుకోవాలి బుట్ట చేతులకి 7 ఇంచెస్ పెట్టుకోవాలి మొత్తము ఇలా నేను 7 ఇంచెస్ అంటే 7½ పెట్టుకోండి పై వైపున ఖర్చు కావాలి కదా 7½ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం 7 ఇంచెస్ పొడవు ఇంతవరకు ఉంది మనకి పొడవు ఇంతవరకు ఉంది ఒక 1/2 ఇంచ్ నేను పైకి పెట్టుకున్నాను ఖర్చుల కోసం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి మామూలుగా కింద వైపున అయితే మనకి లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది మనకి హ్యాండ్ లూజు 6 ఇంచెస్ ఉంది మామూలుగా అయితే ఇది ఎగ్జాక్ట్ లూజ్ అనమాట 6 ఇంచెస్ ఉంది దీనికి నేను మామూలుగా మనం బుంగ చేతులు పెట్టుకోవాలి కదా బుట్ట చేతులు మనకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా క్లాత్ దానికోసం మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కదా దానికోసం నేను 6 ఇంచెస్ హ్యాండ్ లూజ్ అలా వదిలేసి దీనికన్నా నేను ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకున్నాను ఇక్కడి వరకు మనకి హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇటు స్ట్రైట్గా లైన్ వేసేసుకున్నాను అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ ఇక్కడ 3 ఇంచెస్ మాత్రమే ఉంటే సరిపోతుంది 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇక్కడ నుంచి మనం ఇక్కడికి డ్రా చేసుకోవాలి బుట్ట చేతులు ఇలా అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడికి డౌన్ 3 ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడ నుంచి చంక భాగం ఉంది కదా ఇలా తీసుకోండి బ్లౌజ్ చంక్ ఉంది కదా ఇలా ఆది బ్లౌజ్ది చంక భాగం ఇలా హ్యాండ్ ఇలా కింద వైపుకి మడతీసుకొని ఇలా తీసుకోండి ఈ 3 ఇంచెస్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా ఇలా క్రాస్గా ఇలా పెట్టండి మనకి ఎగ్జాక్ట్గా చంక భాగం వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి చంక భాగం అనేది నేను గుర్తు పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ మొత్తం కలుపుకుంటూ వెళ్ళాలి ఈ బుట్ట చేతులు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి బుట్టలు వస్తాయన్నమాట అంటే కుచ్చులు పెట్టుకోవాలి మనం చిన్న చిన్నగా ఇక్కడ నుంచి మనం మామూలుగా హ్యాండ్ ఎలా డౌన్ చేస్తామో అలా అన్నమాట అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తున్నాను మనం ఎలా అయితే బుట్టు పెట్టుకున్నామో అలా నేను కట్ చేసేస్తున్నాను ఇలా ఇక్కడ వరకు ఆపుకొని ఇలా మనం ఇదన్నమాట ఇక్కడ ఒక చిన్న టాకా పెట్టుకోండి అంటే ఇదంతా మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి సెంటర్ అన్నమాట ఇది కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి సెంటర్ పార్ట్ వస్తుంది ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేస్తాము ఇక్కడ వరకు ఎండ్ చేస్తామన్నమాట మీకు అర్థం కాకుంటే 1-2 సార్లు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈజీగా మీరు 2 సార్లు చూడండి అర్థం కానట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసాం కదా ఇది వచ్చి బ్లౌజ్ పీసు ఇది వచ్చేసి మనకి 2 మడతలు ఉంది చూడండి 2 మడతలు ఉంది దీనిని 4 మడతలు వేసుకుందాం ఇలా 4 మడతలు వేసుకొని ఇలా నీట్గా ఇలా పరిచేసుకోండి ఇది సిల్క్ కదా కొంచెం జాగ్రత్తగా పరచుకోండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి 4 సైడ్స్ జాయింట్ ఉంది ఇటు సైడ్ 4 సైడ్స్ ఓపెన్ ఉంది ఇదో ఇలా వేసుకోండి 4 సైడ్స్ జాయింట్ ఇది జాయింట్ ఉంది ఈ రెండు ఒకే వైపుకి వచ్చే మాదిరి ఇలా వేసుకోండి ఈ లైనింగ్ కట్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ పీస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి మనం కుట్టేటప్పుడు కుట్టుకున్న తర్వాత మిగతా మనం కట్ చేద్దాము సిల్క్ కదా జరిగిపోతుంది అన్నమాట ఇలా నీట్గా
ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అందులో కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ బుట్ట చేతులు ఎలా కుట్టాలి అని నేను స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము, మనం కుట్టుకునేటప్పుడు చూద్దాము. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బుట్ట చేతులు ఎలా కుట్టాలో చూద్దామా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాము, నిన్నటి వీడియోలో మనం చూసాం కదండి బ్లౌజ్కి ఎలా మనం గోటు వేసుకోవాలి అండ్ లైనింగ్స్ ఎలా జాయిన్ చేయాలని. ఈరోజు వచ్చేసి దాని రిలేటెడ్ వీడియో అనమాట. బొంగ చేతులు మనం నిన్న హ్యాండ్స్ వచ్చేసి మనం హ్యాండ్స్ వరకు నిన్న జాయింట్ వేసేసుకున్నాం కదా లైనింగ్కి. ఇప్పుడు మనం ఈ బొంగ చేతులు ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. మనం ఏదైతే కట్ చేసుకున్నామో హ్యాండ్స్ స్టార్టింగ్ నుంచి 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని కింద వైపు నుంచి 1 ఇంచ్ వెడల్పు ఉండే మాదిరిగా మనం కుట్టు వేసుకోవాలి. కింద వైపు నుంచి 1 ఇంచ్ మనం వదులుకొని కుట్టు వేసుకోవాలి. మనం ఏదైతే 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి ఈ కలర్ మీకు వీడియోకి బాగా సపోర్ట్ చేయలేదు, అందుకే ఇక్కడ మీకు నేను నిదానంగా చూపిస్తున్నాను. చూడండి, కింద వైపు నుంచి పైవైపుకి 1 ఇంచ్ వెడల్పు ఉండాలి, ఎందుకంటే మనం కుచ్చు పెట్టుకున్న తర్వాత అది కొంచెం మనకు కర్లీగా తిరుగుతుందన్నమాట. అండ్ మనం 7 ఇంచుల దగ్గర స్టార్టింగ్లో మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు మామూలుగా కుట్టు రానిచ్చి అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూస్తారు కదా, చిన్న చిన్నగా ఉండాలి, మనకి ఇంచులు తేడాతో ఉండకూడదు, చాలా చిన్నగా దగ్గరగా పెట్టుకోవాలి. అండ్ ఇట్ సైడ్ కూడా మనకి, మన స్టార్టింగ్లో 7 ఇంచులు గుర్తు పెట్టుకున్నాం కదా క్లాత్, ఇట్ సైడ్ కూడా మనకి అంత క్లాత్ వచ్చే వరకు ఈ కుచ్చులు అనేవి మనం పెట్టుకోవాలన్నమాట. అటు సైడ్ మనకి 7 ఇంచుల క్లాత్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా మనకి 7 ఇంచుల క్లాత్ ఉండాలన్నమాట. మనం టేప్ తీసుకొని అది చూసుకుంటూ మధ్యలో వరకు ఆ కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను మళ్ళీ ఇంకోసారి చూస్తున్నాను. ఇప్పుడు మనకి సరిపోయిందనమాట. ఒకవేళ సరిపోనట్లయితే ఇంకొక కుచ్చు మనం పెట్టుకొని కుట్టు వేసేసుకుంటామన్నమాట. చూసారా, అటు సైడ్ 7 ఇంచులు, ఇటు సైడ్ 7 ఇంచులు వదులుకున్నాను. అండ్ మిడిల్లో మనకి చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకున్నామన్నమాట. మన హ్యాండ్ లూజ్ని బట్టి అండి, నా హ్యాండ్ అయితే నాకు 6½ ఉంటుందన్నమాట హ్యాండ్ లూజ్ అనేది. చూడండి, ఇలా వచ్చేస్తుంది మిడిల్లో మనకి. ఇప్పుడు మనకి హ్యాండ్ మొత్తం చూపిస్తుంది చూడండి, నాకు వచ్చేసి 6½ ఉంటుంది హ్యాండ్ లూజు. అండ్ మిగతాది వచ్చి మనకి ఖర్చు కోసం అన్నమాట. చూడండి, నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను, అంతవరకు నాకు హ్యాండ్ లూజ్ ఉంది. మనం హ్యాండ్ లూజ్ వేసుకుంటాం కదా, అంతవరకు ఉంది. ఆ ఎక్స్ట్రా మనకి 1½ ఇంచ్ ఉంది కదా, అది మనకి ఖర్చు కోసం యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి మనం కింద వైపున ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పై వైపున పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, నేను మీకు సన్నగా కుచ్చులు పెట్టాను కదా, అది మీకు ఇంకోసారి చూపిస్తున్నాను దగ్గర నుంచి. ఇప్పుడు కింద వైపున మనం కుచ్చులు ఎక్కడైతే స్టార్ట్ చేసామో పై వైపున కూడా సేమ్ దీనికి ఎదురుగా ఇలా ఒక మార్క్ వేసుకొని అక్కడి నుంచి మీరు కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయండి. కింద వైపున మనం కుచ్చులు పెట్టుకొని ఉన్నాం కదా, దానికి స్ట్రైట్గా చూసుకొని పై వైపున కూడా అలానే కుచ్చులు పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర మిడిల్లో టాకా పెట్టుకుంటాం కదా, అదనమాట. నేను కత్తిరితో ఇప్పుడు ఆ టాకా ఇంకోసారి పెట్టానన్నమాట. పైవైపును కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఈ కుచ్చులు అనేవి చిన్నగా పెట్టుకోవాలి, మరీ మనం పెద్దగా పెట్టుకోకూడదు అన్నమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం మిడిల్లో ఒక టాకా పెట్టుకోవాలన్నాం కదా, అక్కడ ఈ మార్కింగ్ తోటి ఒక మార్క్ వేసుకోండి, ఎందుకంటే మనం కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత అది లోపలికి వెళ్ళిపోతుంది కదా, మనకు సెంటర్ ఏదనేది అర్థం కాదన్నమాట. మనకి హ్యాండ్ జాయింట్ వేసుకునేటప్పుడు సెంటర్ పాయింట్ కావాలి కదా, అది అర్థం కాదన్నమాట. ఇలా ఇలా మొత్తము ఇటు సైడ్ కూడా మనం కుచ్చులు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామో అక్కడికి ఎదురుగా చూసుకొని ఇటు సైడ్ వరకు మనం ఆ కుచ్చులు అనేవి పెట్టుకొని స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన తర్వాత మీకు చూపిస్తా చూడండి, కింద వైపు నుంచి పై వైపుకి చూడండి సమానంగా పెట్టాను ఇలా అనమాట. చూడండి, పట్టుకుంటే మనకి లెంత్ అనేది చూడండి మిడిల్లో కరెక్ట్గా కింద నుంచి పై వరకు మనం మడిచిన క్లాత్ ఇలా వస్తుంది చూడండి ఒకసారి, ఇలా అనమాట. మనకి ఇప్పుడు ఫ్రిల్ పెట్టుకోవడం పూర్తి అయిపోయిందండి. మనం ఇది ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా మనం అలానే రెడీ చేసుకోవాలండి, ఏం తేడా లేదు, దాన్ని కూడా అలాగే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ ఏదైతే రెడీగా ఉందో హ్యాండ్స్ జాయింట్ వేయడానికి, ఈ బ్లౌజ్ మీద మనం ఇందాక మార్కింగ్ వేసుకున్నాం కదా సెంటరు, ఆ సెంటర్ షోల్డర్ కుట్టు దగ్గరికి కరెక్ట్గా వచ్చే మాదిరి పెట్టుకొని ఇలా బ్యాక్ వైపుకి ఇలా పట్టుకొని చూడండి.
ఇలా ఒకవైపుకు పట్టుకొని చూడండి. చూసారు కదా, మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది బ్యాక్ పార్ట్కి. ఒకవేళ మీకు ఏమన్నా హ్యాండ్ తగ్గినట్లు అనిపిస్తే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, కుచ్చు ఇటు సైడ్ చివరి స్టార్టింగ్లో ఒక కుచ్చు ఉంది కదా, అది ఒక్క కుచ్చు విప్పుకోండి. ఒకవేళ మీకు హ్యాండ్ తగ్గినట్టు అనిపిస్తే, ఇప్పుడు నాకు సరిపోయింది కదా, నేనేం విప్పట్లేదు. ఒకవేళ తగ్గితే మీరు ఒక కుచ్చు విప్పుకోవచ్చు ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్లు కూడాను. ఇది వచ్చేసి మనం కింద హ్యాండ్కి పట్టీలాగా వేస్తున్నాము. ఇది పింక్ కలర్ క్లాత్. ఇలా మనం ముందే నాడాలాగా రెడీ చేసుకొని దీన్ని మనం పైన పట్టీలాగా వేసేస్తామన్నమాట. మనం ఏదైతే కింద వైపున కుచ్చు పెట్టుకున్నామో దానికి ఇలా పై వైపున ఇలా పెట్టుకోవాలి. ఇలా రెండు చివరలు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక చివర వేస్తున్నాను కుట్టు. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక చివర కూడా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, కింద వైపున మనం 1 ఇంచ్ వెడల్పు వదిలాం కదా, ఆ 1 ఇంచ్ క్లాత్ ఇలా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా కుచ్చులు అనేవి కర్లుగా తిరిగినట్టుంటాయి అన్నమాట. మనం ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నామండి సేమ్. ఇప్పుడు మనం హ్యాండ్కి క్రాస్ తీయాలి. బొంగు చేతులకి ఎప్పుడూ కూడా ఇలా రెడీ చేసిన తర్వాతే క్రాస్ తీయాలండి. ఫ్రంట్ సైడ్ మనం కుట్టేటప్పుడు క్రాస్ తీయాలి కదా, అది మనం ఇప్పుడు తీస్తున్నామన్నమాట. ఇలా రెండు హ్యాండ్లు ఇలా ఆపోజిట్లో వేసుకోండి, ఎదురెదురుగా విడివిడిగా తీయాలన్నమాట. దీనికి కలిపి తీయనీకి అవ్వదు కదా, విడివిడిగా తీయాలన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ కుట్టు వేస్తున్నాను. మనకి కట్ చేసిన తర్వాత విడిపోతుంది కదా, మనం మళ్ళీ జాయింట్ వేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడతాము. అందుకని మనం మార్కింగ్ వేసుకున్న దాని మీదే ఫస్ట్ కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఈ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా క్రాస్కి కట్ చేయాలని క్లాత్, ఆ క్లాత్ని ఇలా కట్ చేసేయండి. ఇలా పైవైపుకి తేలిపోయినట్టు ఇలా కట్ చేసేయండి. అప్పుడు మీకు నీట్గా ఉంటుంది అన్నమాట, హ్యాండ్ అస్సలు జరిగిపోదు, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది కూడా మనం సేమ్ ఇలానే వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం కుట్టు వేసుకొని ఆ తర్వాత మనం గుర్తు పెట్టుకున్నాం కదా క్రాస్ కోసం క్లాత్, ఆ క్లాత్ని కట్ చేసేయాలి. చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సారీ వచ్చేసి నేను ఏదొక వీడియోలో మీకు కట్టుకొని చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నాదే అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. శారీ అయితే చాలా బాగుంటుంది, ఆపోజిట్ కలర్ ఇచ్చారు మనకి బ్లౌజు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చూద్దాము. ఇందాక మీకు నేను పెట్టి చూపించాను కదా, మనం ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో అక్కడ మార్కింగ్ వేసుకుందాం. చూడండి, షోల్డర్ దగ్గర ఒక టాకా పెట్టుకొని ఉంటాం మనం హ్యాండ్కి, అక్కడికి ఇలా మార్కింగ్ వేసుకొని దీనిని మనం కరెక్ట్గా భుజం దగ్గర, షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర, కుట్టు దగ్గరికి ఆ మార్కింగ్ రావాలి సెంటర్కి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా మనం పరుచుకుంటూ రావాలి చివరి వరకు. చూడండి, లాగి పట్టుకోకూడదు. కింద పార్ట్ కానీ పై పార్ట్ కానీ అస్సలు లాగి పట్టుకోకూడదండి, ఇలా కుట్టుకోవాలి. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఏమైనా హ్యాండ్ మనకు తగ్గినట్టు అనిపిస్తే ఒక్క కుచ్చు పైవైపున మనం పెట్టుకున్న కుచ్చు ఒక్క కుచ్చు విప్పుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నీట్గా లాగి పట్టుకోకుండా మామూలుగా ఫ్రీగా పట్టుకొని మనం హ్యాండ్ జాయింట్ వేసేయాలి. రెండు హ్యాండ్స్ కూడా ఇలానే వేయాలండి. మనకి బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది. స్టిచ్చింగ్ అంతా అయిపోయినాక దీని పిక్ వచ్చేసి మీరు నిన్నటి వీడియోలో చూసారు కదా, ఈరోజు కూడా మీకు నేను లాస్ట్లో పిక్ అనేది యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.